హలో వ్యూర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన జీవితాలలో రహదారులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది రహదారులపై ప్రయాణంతో అనుకున్న ప్రదేశాలకు చేరుకోవచ్చు అంత ప్రాముఖ్యత ఉన్న రోడ్లు ప్రమాదకరమైతే వాటిపై ఎటువంటి భద్రతా గుర్తులు లేకపోతే అప్పుడు వాటిపై ప్రయాణించడం ఎంత కష్టమో కదా వింటూ ఉంటేనే భయమేస్తోంది కదా ఈ రోజు అటువంటి ప్రమాదకరమైన రోడ్ల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే అంతకంటే ముందు మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఇక విషయానికి వస్తే టారోకో జార్జ్ రోడ్ తైవాన్ అనే దేశంలో ఉండే ఈ రోడ్డుని అక్కడి వారు నేషనల్ హైవే నెంబర్ ఎయిట్ అని పిలుస్తారు ఈ రోడ్డుని తైవాన్ దేశంలో అత్యంత భయంకరమైన రోడ్డుగా పరిగణిస్తారు ఎందుకంటే ఈ రోడ్డుపై ఏదో ఒక డ్యామేజ్ ఉండని ఉంటుంది నేల ఒరగటం భూకంపాలు తుఫాన్ల వంటి కారణాల వలన ఈ రోడ్డు ఎప్పుడు దెబ్బతింటూ ఉంటుంది ఈ రోడ్డు యొక్క వెడల్పు బాగా తక్కువగా ఉండటంతో ఈ రోడ్డుపై రెండు వాహనాలు ఎదురెదురుగా వచ్చినప్పుడు అవి పక్కనుంచి దాటడానికి బాగా సమయం పడుతుంది అంతేకాకుండా ఈ రోడ్ రోడ్డుపై ప్రయాణిస్తున్న సమయంలో వాహనాలపై కొండరాళ్లు పడే అవకాశాలు కూడా బాగా ఉన్నాయి లగ్జర్ ఆల్ హర్గడా రోడ్ ఈజిప్ట్ దేశంలో ఉన్న ఈ రోడ్ లగ్జర్ అనే గ్రామాన్ని రెడ్ సిని కలుపుతుంది ఈ రోడ్పై ప్రయాణం చేయవద్దని చాలా మంది హెచ్చరిస్తారు దానికొక కారణంగా ఈ రోడ్డు మారుమూల గ్రామాల ద్వారా వెళ్లటం వల్లనే అని చెప్పవచ్చు ఈ కారణంగా ఈ రోడ్డు మీద ఒకవేళ ఏదైనా ప్రమాదం చోటు చేసుకున్నా లేదా బండి చెడిపోయినా వాటి నుంచి బయటపడటం కష్టం రాత్రి వేళల్లో ఈ రోడ్డు మీద టెర్రరిస్టులు నేరగాళ్లు దాడి చేస్తూ ఉంటారు కొంతమంది వీరి నుంచి తప్పించుకోవటానికి లైట్స్ లేకుండా ప్రయాణిస్తారు అలా చేయటం వలన కూడా ఎదురుగా వస్తోన్న వాహనాలు కనిపించవు ఈ కారణంగా కూడా ప్రమాదాలు చోటు చేసుకుంటాయి ఈ రోడ్డు మీద రాత్రి వేళల్లో ప్రయాణించాలంటే నైట్ విజన్ బైనాక్యులర్లను పెట్టుకోవాలి స్కిప్పర్ కాన్యాన్ రోడ్ న్యూజిలాండ్ దేశంలో ఉండే ఈ రోడ్డుపై ఎటువంటి ఇన్సూరెన్స్లు పనిచేయవు ఈ విషయం బట్టే ఇది ఎంత భయంకరమైన రోడ్డు అన్న విషయంపై మీకు అవగాహన వచ్చింటుంది ఈ రోడ్డు బాగా తక్కువ వెడల్పుతో ఉంటుంది అలాగే ఈ రోడ్డుకు ఎన్నో మెలికలుంటాయి భద్రతా గుర్తులు కూడా ఈ రోడ్డుపై ఉండవు లోయలు కూడా ఈ రోడ్డు దగ్గర బాగా ఉంటాయి చిన్న వాహనాలు మాత్రమే ఈ రోడ్డుపై ప్రయాణించగలవు గోయ్లల్ టన్నల్ రోడ్ చైనాలో ఈ రోడ్డుంది ఉంది గోయ్లంగ్ అనే పదానికి అర్థం తప్పులను సహించలేనిది అని ఆ ప్రదేశంలో జీవించే పదమూడు గ్రామాలకు చెందిన ప్రజలు ఈ రోడ్డుని కట్టారు ఈ రోడ్డు నిర్మాణ సమయంలో వాళ్ళల్లో ఎంతో మంది మరణించారు ఎంతో తక్కువగా ఉంటుంది ఈ రోడ్డు వెడల్పు రష్యన్ సైబేరియన్ యకుత్సక్ రష్యాలో యకుత్సక్ అనే ఊరు ఉంది ఆ ఊరికి వెళ్లటానికి సైబీరియన్ రోడ్డు మార్గం మాత్రమే ఉంది ఈ రోడ్డు మార్గం పూర్తిగా బురదతో నిండి ఉండటం వలన వాహనాలు ఈ రోడ్డుపై ఇరుక్కుపోతాయి అందుకే ఈ రోడ్డుపై ప్రయాణం చేయాలంటే ఖచ్చితంగా వాహనాలకు వాటర్ సర్వీసింగ్ చేయాలి బురదలో ఇరుక్కుపోయిన వాహనాలను బయటకు రప్పించటానికి జేసీబీలు ఎల్లవేళలా సిద్దంగా ఉంటాయి వానాకాలం వచ్చిందంటే ఆ ఊరికి ఆహార పదార్థాలను తీసుకెళ్లటానికి హెలికాప్టర్ల సహాయం తీసుకోవాల్సిందే కామన్ వెల్త్ అవెన్యూ ఫిలిప్పీన్స్ దేశంలో ఇది ఉంది దీని మరో పేరు కిల్లర్ హైవే దీనికి కారణం ఈ రోడ్డు మీద ఏడాదిలోనే కొన్ని వేల మంది మృత్యువు ఒడిలోకి వెళ్తున్నారు కాబట్టి చాలా ఎక్కువ ట్రాఫిక్ భయంకరమైన డ్రైనేజ్ సిస్టం వంటి కారణాల వలన ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి అలాగే వందల సంఖ్యలో ఉన్న మోటార్ సైకిల్స్ వల్ల కూడా ఈ రోడ్డుపై ప్రమాదాలు బాగా జరుగుతాయి కారకురం హైవే చైనా దేశం నుంచి పాకిస్తాన్ వరకు ఈ ఉంటుంది ఇది ప్రపంచంలోనే ఎత్తైన రహదారులల్లో ఒకటి చైనా దేశం నుంచి పాకిస్తాన్ వరకు నదుల ద్వారా మంచు పర్వతాల ద్వారా ఈ రహదారి ఉంటుంది కొండల మధ్యలో ఉండే రహదారి కాబట్టి ఈ రోడ్డు భయాన్ని కలిగిస్తుంది అలాగే ఈ రహదారి బాగా ఎత్తులో ఉన్నందువలన గాలి పీల్చుకోవటానికి ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది పటియాపుల పెట్టికాకి రహదారి గ్రీస్ దేశంలో ఉండే ఈ రోడ్డు పొడవు ఇరవై మూడు పాయింట్ ఐదు కిలోమీటర్లు ఈ రోడ్డు మీద ప్రయాణం చేస్తున్న కొద్దీ ఆ రోడ్డు ఎత్తు ఐదు వందల మీటర్ల వరకు మారుతుంది ఈ రోడ్డు మీద ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి అందుకు కారణం మంచు మంచు వలన ముందు నుంచి వస్తోన్న వాహనాలు కనిపించవు అందువల్ల ఈ రోడ్డుపై ప్రయాణం చేయటం వలన అది యాక్సిడెంట్లకు దారితీసే అవకాశాలు బాగా ఉంటాయి ఈ రోడ్డు చివరన భద్రతా గుర్తులు ఉండకపోవటం వలన రాత్రి సమయాలలో రోడ్డు మలుపులు కనిపించవు దాంతో లోయలోకి పడిపోతాయి వాహనాలు హాల్సీమా హైవే ఫిలిప్పీన్స్ లో ఉండే ఈ రోడ్డు రెండు వేల మీటర్ల ఎత్తులో సముద్ర మట్టానికి ఉంటుంది వేసవి కాలంలో ఈ రోడ్డుపై ప్రయాణించడం సురక్షితం మిగిలిన కాలంలో ఈ రోడ్డుపై భూకంపాలు మంచు తుఫాన్ల కారణంగా ఈ రోడ్డు భయంకరంగా మారుతుంది ఎయిర్ హైవే ఇది ఆస్ట్రేలియాలో ఉంటుంది ఆస్ట్రేలియా దేశంలో పొడవైన స్ట్రెయిట్ రోడ్ ఇది ఏకంగా నూట నలభై ఐదు కిలోమీటర్ల వరకు ఈ రహదారి స్టైట్ గా ఉండటం విశేషం ఈ రోడ్డు మొత్తం పొడవు పదహారు వందల ఐదు కిలోమీటర్లు ఈ రోడ్డు స్టైట్ గా ఉన్నందున ఈ రోడ్డుపై మోటార్ సైకిల్ నడిపేవారు ఎంతో వేగంగా వెళ్తారు ఈ కారణంగా ఈ రోడ్డుపై ప్రమాదాలు బాగా చోటు చేసుకుంటాయి ప్యాసేజ్ ఫ్రాన్స్ లో ఉన్న ఈ రోడ్ నోయిర్ మోటార్ పేరు గల ఒక ఐలాండ్ తో ఫ్రాన్స్ ని కలుపుతుంది నాలుగు పాయింట్ మూడు కిలోమీటర్లు పొడవు చూడగానే ఓ సాధారణమైన రోడ్ అనే భావన కలిగిస్తుంది కానీ కొంత దూరం వెళ్లిన తర్వాత ఆ అభిప్రాయాన్ని మార్చుకోవాల్సి వస్తుంది దానికి కారణం హఠాత్తుగా ఆ రోడ్డుని ఏదో ఒక అల వచ్చి మాయం చేయటమే అలా రోడ్డు మీదకు అలా వచ్చినా ఎవరైనా ఆ రోడ్డుపై ప్రయాణిస్తూ ఉంటే వారి గురించిగా మర్చిపోవటమే ఉత్తమం ఎందుకంటే అలల నుంచి తప్పించుకుని వాహనం నడపాలని చూస్తే ఆ ప్రయాణం సాఫీగా జరిగే అవకాశాలు లేవు సముద్రం నీటి కారణంగా జారుగా మారిపోయిన ఆ రోడ్డుపై ప్రయాణం అంత శ్రేయస్కరం కాదు పంబన్ బ్రిడ్జ్ రామేశ్వరం అనే దీవిని మన భారతదేశాన్ని కలుపుతుంది ఈ బ్రిడ్జ్ సముద్రం మీద ఉండే ఈ బ్రిడ్జ్ పొడవు రెండు కిలోమీటర్లు బ్రిడ్జ్ పైన భాగాన్ని కింద సముద్రం నీళ్లు తాకుతాయి తుఫాన్ల కారణంగా ఈ బ్రిడ్జ్ నీళ్లలో మునిగిపోతుంది ఈ బ్రిడ్జ్ ని పంతొమ్మిది వందల పద్నాలుగులో కట్టారు అప్పట్లో ఈ బ్రిడ్జ్ ని కట్టడానికి మూడేళ్లు పట్టింది పడవలు వచ్చినప్పుడు లిఫ్టింగ్ స్పాన్స్ పైకి లిఫ్ట్ అవుతాయి పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఒక తుఫాన్ వచ్చింది ఆ తుఫాన్ వల్ల ఈ బ్రిడ్జ్ బాగా దెబ్బతింది అంతేకాకుండా తుఫాన్ సమయంలో ఈ పై ప్రయాణిస్తోన్న ప్యాసింజర్ ట్రైన్ కింద పడిపోయింది దాంతో ట్రైన్లో ప్రయాణిస్తోన్న ప్రయాణికులు మరణించారు ఆ ప్రయాణికుల సంఖ్య నూట యాభై భారతదేశంలో సముద్రంపై కట్టిన మొట్టమొదటి అలాగే పొడవైన బ్రిడ్జ్ ఇదే ఈ రైల్వే బ్రిడ్జ్ కి ఒక రోడ్ బ్రిడ్జ్ ని కట్టారు ఆ రోడ్ బ్రిడ్జ్ పనులను పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో మొదలు పెట్టగా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పూర్తయింది అయితే ఈ బ్రిడ్జ్ కన్నా పొడవైన బ్రిడ్జ్ ని ముంబై సముద్రంపై కట్టారు బాంద్రా వర్లీ ఫీలింగ్ అనే పేరుతో కట్టబడిన ఈ బ్రిడ్జ్ పొడవు ఐదు పాయింట్ ఆరు కిలోమీటర్లు ఎనిమిది లేన్స్ ఉంటాయి ఈ మౌంటెన్ రోడ్ చైనాలో ఈ ఉంటుంది తొంభై తొమ్మిది వంపులతో పదకొండు కిలోమీటర్ల రహదారి ఇది మిగిలిన భయంకరమైన లాగానే ఇది కూడా ఉంటుంది జోజిల్లా పాస్ ఈ రోడ్డు మన భారతదేశంలో ఉంది కాశ్మీర్ లడఖ్ ప్రదేశాలను కలుపుతుంది ఈ రోడ్డు ఈ రోడ్డు పొడవు తొమ్మిది కిలోమీటర్లు ఎవరూ దీన్ని అంటే నమ్మరు ఎక్కువగా ఈ రోడ్డుపై మంచు కురుస్తుంది అలాగే వేగంగా గాలులు ఇక్కడ వీస్తాయి ఈ కారణాల వల్ల ఈ రోడ్డుపై ప్రయాణం ఎంతో కష్టతరమవుతుంది వర్షం వలన కలిగిన బురద నీటి వల్ల ఇక్కడ నాలుగు చక్రాల వాహనాలు ఇరుక్కుపోతాయి ఈ రోడ్డుపై రెండు చక్రాల వాహనాలను నడపాలన్నా ఇబ్బంది ఈ రోడ్డు దగ్గర వాతావరణం అనుకూలించినా కొన్నిసార్లు రోడ్ల చివర నేల ఒరిగి ఆ కారణంగా ట్రక్స్ లోయల్లో పడిపోయే ప్రమాదం ఉంది సో ఫ్రెండ్స్ ప్రపంచంలో ఉన్న కొన్ని ప్రమాదకరమైన రోడ్ల గురించి తెలుసుకున్నారు కదా వాటిపై ప్రయాణించడం ఎంత ప్రమాదకరమో కూడా మీకు అర్థమైంది కదా ఇక్కడ చెప్పిన రోడ్లలో కొన్నిటికి భద్రతా గుర్తులు కూడా లేవు భద్రతా గుర్తులు ఉండి రోడ్లు ప్రమాదకరంగా ఉండకపోయినా నిర్లక్ష్యపు డ్రైవింగ్ వలన ప్రమాదాలకు ఎదురెళ్లే అవకాశాలు బాగా ఉంటాయి అందుకే రోడ్లపై జాగ్రత్తగా ప్రయాణించండి ట్రాఫిక్ రూల్స్ పాటించండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి